మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఆయన సోదరి ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. అమెరికా దర్యాప్తు సంస్థలు మీ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే అదాని వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయాలని వైఎస్ జగన్ ని షర్మిల డిమాండ్ చేశారు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ఈ సవాల్ను స్వీకరించాలని షర్మిల అన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు తమరి అవినీతి గురించి మాట్లాడుకోవడం మీ గొప్ప చరిత్ర. భూగోళం అవినీతి పరుల జాబితాలో మీ పేరు చేరడం మీకు పెద్ద చరిత్ర అంటూ షర్మిల వ్యంగ్య బాణాలు విసిరారు. అమెరికా దర్యాప్తు సంస్థలిచ్చిన రిపోర్టులో నా పేరు ఎక్కడుందని బుకాయించే జగన్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటే ఆనాడు మీరు కారా అని ప్రశ్నించారు. ఇక ఆ కుర్చీలో మీరు కాకుండా మిమ్మల్ని నడిపించే వాళ్ళు కూర్చున్నారా అని నిలదీశారు. ఇదేం అహంకారపు తిరస్కరణ సమాధానం అని షర్మిల అడిగారు. మీరు అవినీతి చేశారని చెప్పింది మేం కాదు, అమెరికా అధికారిక దర్యాప్తు సంస్థలు ఎఫ్బిఐ ఎస్ఈసి స్వయంగా రిపోర్ట్ ఇచ్చాయని షర్మిల గుర్తు చేశారు. సోలార్ పవర్ ఒప్పందాల్లో 1750 కోట్ల రూపాయలు ఏపీ చీఫ్ మినిస్టర్ కి ఇచ్చారని, తమ దర్యాప్తులో అమెరికా సంస్థలు కుండబద్దలు కొట్టాయని షర్మిల అన్నారు. ముడుపులు ముట్టాకే ఒప్పందాలు చేసుకున్నారని, ఓ 100 పేజీల రిపోర్టు కూడా ఇచ్చాయని షర్మిల గుర్తు చేశారు. వివిధ సోర్సుల నుంచి సాక్ష్యాలు ఆధారాలు సమీకరించామని అమెరికా దర్యాప్తు సంస్థలు రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నాయని షర్మిల వివరించారు. అబద్దాలను అందంగా అల్లటంలో జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని షర్మిల అన్నారు.